అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మనందరి మీద. తప్పకుండా ఆ బాధ్యతను నెరవేరుస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి గుర్తింపుకు తగిన విధంగా ప్రజలకు మనం సేవ చేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీద పెరిగింది. ఆ పనులను మరింత సీరియస్గా చేయటానికి మనందరం కూడా కృతనిశ్చయంతో ముందుకు సాగవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రిపబ్లిక్ డే సమయాన రాజ్యాంగం పట్ల మనకున్నటువంటి నిబద్ధతను ప్రకటించటానికి అందరం కూడా పీఠికను ఒకసారి చదువుదాం. రాజ్యాంగ పీఠికను నేను చదువుతూ ఉంటా, నా వెనకాల మీరందరూ చదువుతూ ఉండండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మనం నిబద్ధతతో పనిచేస్తాం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ప్రవేశిక రాజ్యాంగం యొక్క ఆత్మ అది అర్థం చేసుకొని ఆకలింపు చేసుకున్నామంటే జీవిత మన ఆలోచనలు మన నడవడిక మన వ్యవహార శైలి సమగ్రంగా మారుతాయి. కాబట్టి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, తప్పనిసరిగా రాజ్యాంగం అనేది రాజకీయాల్లో ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే మనందరికీ కూడా భగవద్గీత రాజకీయాల్లో. ఇవాళ ఆ విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకొని రాజ్యాంగం ఆకాంక్షించినటువంటి ఒక సమానత్వాన్ని పెంపొందించగల ఒక సమాజాన్ని నిర్మించుకోవటానికి అందరం కూడా మనవంతు ప్రయత్నం మనం చేద్దామని సందర్భంగా ప్రకటిస్తూ మీ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో సెలవు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.